ట్విస్ట్ తోటి ఎండ్ అవుతుంది. హైలైట్ ట్విస్ట్ హైలైట్ ఉన్నది సినిమా, కామెడీ హైలైట్ ఉన్నది. అది ఆయన ఎనర్జీ అదంతా హైలైట్ ఉన్నది. ఒక 35 ఇయర్స్ అని చూపిస్తారు, 35 ఇయర్స్ లెక్కనే ఉన్నాడు. ఆ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ కాలేదు, అంతే ఉన్నది. స్క్రీన్ ప్లే బాగున్నది, డాన్స్ సూపర్, హైలైట్ ఉన్నది. డైరెక్షన్ బాగున్నది, స్క్రీన్ ప్లే బాగున్నది మొత్తం మీద చూపించడం అదంతా. క్లైమాక్స్ మాత్రం 15 మినిట్స్ సూపర్ ఉన్నది. అసలు బ్యాక్ కంపల్సరీ అంటే ఆయన ఎనర్జీ ఇంకా ఎవరు ఏమంటారు రీచ్ కాలేరు అంటారు కదా, అంత ఎనర్జీ ఉన్నది. సెకండ్ హాఫ్లో పాయల్ రాజిపోతు ఉంటుంది, చాలా బాగా చేసింది ఆమె. ఒక డెఫ్ లెక్క బాగున్నది. నవనటిస్ అంత ఏం లేదు, కొంచెం వాడుకున్నారు, అంత ఏం వాడలేదు. బాగుంది ఓవరాల్ సస్పెన్స్ సునీల్ అని సినిమా బాగుంది. సస్పెన్స్ మంచి సునీల్. సాంగ్స్ అంతా ఒకటే డిస్కో రాజా మెయిన్ సాంగ్ ఒకటే బాగుంది అంతే, ఇంకా మిగతావి ఏం బాగాలేదు. డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ కాస్త యావరేజ్ అనిపించింది, సెకండ్ హాఫ్లో మరి అనుకున్నంత రేంజ్ అయితే లేదు. డిస్కో రాజా అనుకున్నాం కానీ మరి అంత లేదు. కానీ హీరోయిన్ పాత్ర అనేది మెయిన్ హీరోయిన్ ఒక పాత్ర ఒకటే బాగుంది. రేటింగ్ 3.2 out of 5. ఒక్కసారి చూడొచ్చు, ఏంటంటే రవితేజ యాక్టింగ్ చూడక చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ చూడొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, సాంగ్స్ తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుందండి. ఇక రవితేజ్ యాక్టింగ్ సూపర్, వెన్నెల కసి వెన్నెల కిషోర్ కామెడీ అంతా సినిమా అంతా ఓవరాల్ బాగుంది. తేజ గారిది సునీల్ గారిది బాగుంది. సినిమా మొత్తానికి ఎలా అనిపించింది? బాగుంది బాగుంది అంతే, బాగుంది అంతే. రేటింగ్ రేటింగ్ నేనే బాగుంది అన్న, సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ట్విస్టింగ్స్ ఉన్నాయి అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయం అట్లాంటి ట్విస్టింగ్స్ ఉన్నాయి. చాలా బాగుంది, సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్. సాంగ్స్ సాంగ్స్ కొంచెం 2-3 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. యా యా యా, డైరెక్షన్ సూపర్, మొత్తం క్లారిటీగా ఉంది. రవితేజ యా రవితేజ యాక్టింగ్ సూపర్. రవితేజ ఒక ఇంకో హిట్ అన్నమాట. అంటే దీంట్లో 2 రోల్స్ ఉన్నాయి, ఫాదర్ సన్ క్యారెక్టర్ డబుల్ రోల్ అనమాట దీంట్లో, మనకు తెలియదు. సో 2 రోల్స్ ఉన్నాయి, బాగుంది, చాలా బాగుంది. ఓకే రైట్ రైట్ బాగుంది, బాగుంది సినిమా. సినిమా కానీ బీజిఎం సూపర్, బీజిఎం బాగుంది, డైరెక్షన్ కూడా ఓకే. ఓకే అన్న సినిమా 3.5 ఇయర్స్. ఓకే అంటే బాగా ఎమోషన్ ఎక్కువ పడలే, కాకపోతే సినిమా బాగుంది, ఎంటర్టైన్మెంట్ వైజ్ బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? అయితే యాక్టింగ్ సూపర్, వన్ మ్యాన్ షో. డైరెక్షన్? డైరెక్షన్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది ఎంటర్టైన్మెంట్. రవితే ఎప్పుడు ఓకే, ఈజ్ బ్యాక్ అని ఏం లేదు, పోయిందని ఏం లేదు. సినిమా స్టోరీస్ బాగా తగలాలి అంతే, ఈజ్ ఆల్వేస్ ఓకే. సినిమా మొత్తం కలిపి 3.5 రేటింగ్ చేస్తుంది. రవితేజ ఇస్ బ్యాక్, మాస్ మసాలా మాస్ మహారాజా రవితేజ. దోశల మసాలా లేకపోతే ఎవరు తినడు పోయా? డిస్కో రాజా మూవీలో రవితేజ లేకపోతే ఎవరు తినడు పోయా? మసా అంతే, మసాలా దోశ ఎంత సూపర్, ఎంత బాగా తింటామో. సినిమా కూడా సాంగ్స్ కూడా హైలైట్ అత్తిరిపోయినాయి. ఓల్డ్ జనరేషన్ సాంగ్స్ ఉన్నాయి అండ్ ట్రెండింగ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. మాస్ మహారాజా నిజంగా సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది. ఆనంద్ గారు మాత్రం డైరెక్షన్ మాత్రం హైలైట్ చేశారు, నిజంగా సూపర్ ఉంది మూవీ. అందరు ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి. మాస్ మహారాజా అండం భయ్య సీరియస్ గా అవును భయ్య, 90s లో మా డిస్కో రాజా చనిపోతాడు భయ్య. కొంచెం స్టోరీ చెప్తున్నా మీకు, చనిపోతాడు మళ్ళీ 70s లో వస్తాడు, 20లో వస్తాడు. హైలైట్ అసలు సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి మూవీ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అండ్ మా మాస్ మహారాజా ఇస్ బ్యాక్, నాజా దగ్గర ఇస్ బ్యాక్, లవ్ యూ సో మచ్ అండ్ ఇటు అటెన్షన్ పోయామా. రేటింగ్ 5 to 5 సార్, రేటింగ్ ఇచ్చే పెద్ద కూడా కాదు నేను, కానీ ఎంత ఉంటే అంత పోయా రేటింగ్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్ని బాగున్నాయి తమన్ అన్నవి. అవును, ఇంకా ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో మాకు నచ్చిన మట్టుకైతే. అన్న
హీరోయిన్ హీరోయిన్ హీరోయిన్స్ ముగ్గురు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ముగ్గురు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు దీంట్లో ఎవరిని తక్కువ అని లేదు ఎవరి ఫోరులా మొత్తం మాస్ మసాలా అయితే బాక్సర్ పల్ల దింటుంది మొత్తం ఆడ బాక్సర్ మాత్రం అస్సలు వదులుతలేడు పల్లిపోతే బాక్సర్ డిస్కో పబ్ లో పెడితే మాత్రం సాంగ్స్ మాత్రం ఉన్నాయి మూడే టచ్చేశుడు నీల టికెట్ అమర్ అక్బర్ అంటే ఆ నాలుగు సినిమా ప్రమోషన్ మేము 300 మెంబర్స్ ర్యాలీ చేసాం నిన్న ప్రమోషన్స్ కోసం ఆ ర్యాలీ కూడా సక్సెస్ఫుల్ చేసాం ప్రొడ్యూసర్ సార్ గారికి వెళ్ళింది ర్యాలీ కూడా ఆ వీడియో అక్కడ కూడా వైరల్ ఉంది మేము కూడా ఇక్కడ మళ్ళీ ప్రమోషన్ కూడా చేసాం ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాం తీస్తాడు రవితేజ డిస్కో రాజా అండ్ ఆ డిస్కో రాజా స్వాగ్ అనేది ఈ క్యారీడ్ ఐ థింక్ అన్నయ్యకి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది పెద్ద కష్టమేం కాదు ఆయనకి అలాంటి రోల్స్ అన్ని సో రవితేజ్ యాజ్ యూజువల్ ఎరగదీశాడు అండ్ స్క్రీన్ ప్లే ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ సినిమాటోగ్రఫీ కెమెరా డిఓపి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్టర్స్ ఎవరు పరికిమాలు యాక్టర్ అంటే ఎక్స్ట్రా యాక్టర్స్ ఏం పెట్టలేదు ఆల్ ఆర్ యూస్ఫుల్ టు ద మూవీ యాక్చువల్లీ హీరోయిన్స్ కూడా సాంగ్స్లో ఇలా మూవీలో దే ఆర్ యూస్ఫుల్ టు ది మూవీ స్టోరీ యాక్చువల్లీ పాయల్ రాజ్పూత్ అనేది ఏంటంటే అవి ఒక్కటేలాగో లేదు యాక్చువల్గా పాల్ రాజ్పూత్కి ఎందుకు లేదు అంటే సినిమా చూస్తే అర్థమైంది అండ్ క్లైమాక్స్ అనేది చాలా పెద్ద పెద్ద ట్విస్ట్ యాక్చువల్గా ఊహించారు ఆ ట్విస్ట్ అనేది ఈవెన్ సునీల్ కూడా సునీల్ని నేను చూస్తుంటే సునీల్ పెద్ద ఎందుకు పెట్టారు బాబు క్యారెక్టర్ అనుకున్నాను కానీ క్లైమాక్స్ తెలిసింది సునీల్కి ఎందుకు పెట్టారు ఆ క్యారెక్టర్ అని ఎక్సలెంట్ సునీల్ కూడా లాస్ట్ ఇయర్ వేదీశాడు సునీల్ అండ్ రవితేజ స్వాగ్ ఈజ్ బాస్ రవితేజ్ మర్చిపోయి ఇంకోటి చిరంజీవి గురించి ఒక చిన్న సీన్ ఉంది ఆహా థియేటర్ మొత్తం మావులు అరుపులు కాదు చిరంజీవి కట్టడి చూపిస్తారు మధ్యలో యా ఎరగదీశారు అంతే థ్యాంక్స్ బ్లాక్ బస్టర్ డిజైన్ కూడా అవుతుంది చెప్పలేము డైలాగ్స్ అంత విలన్ అసలు మనం గెస్ చేయలేం ఇందులో విలన్ అసలైన ట్విస్ట్ పాయింట్ అది అసలు ఈ సినిమాలో ఈ విజయానంద్ మూడో సినిమా బ్లాక్ బస్టర్ అయితే కోరుకుంటున్నాం అతను తీసిన సినిమాలు ఒక క్షణము మళ్ళీ ఎక్కడ పోతా చిన్నవాడు సినిమా తర్వాత ఈ సినిమా తీశారు టైగర్ సినిమాకు రైటర్ వన్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ చెప్తున్నానా రైతేజ్ ఫ్యాన్ గా నేను గర్వపడుతున్నాను జై మహారాజ్ కే సినిమాలతో పోలిస్తే ఎందుకో డిఫరెంట్ అంటే ఇలా డ్యువల్ క్యారెక్టర్ ఉంది అండ్ ఊహించని రేంజ్ లో సినిమా 1980 ఉంది కదా 1980 2020 కలిపి చూపించాను అన్న ఫ్యాన్స్ కి ఎవరికి ఏం కావాలో మా సార్ కి బాగా తెలుసు కాబట్టి ఈ స్టోరీ మాత్రం ఇన్ని రోజుల నుంచి కరెక్ట్ స్టోరీ మా సార్ అనుకున్నాడు అండ్ ప్రతి ఒక్క రవితేజ్ అన్న ఫ్యాన్స్ కి చెప్తున్నా కాలర్ ఎగ్రేసుకొని చెప్పండి ఈవినింగ్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా సినిమా బ్లాక్ బాస్టర్ స్పీకర్లు పగిలిపోతున్నాయి అడిషనల్ గా స్పీకర్లు తీసుకెళ్ళండి బ్లూటూత్ డివైస్ అంతే అంటే రవితేజ ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళకి నచ్చాలంటే ఏమున్నాయి మొబైల్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను టికెట్ బుక్ చేస్తా చూసిన తర్వాత నేను రివ్యూ అడిగితే మీరు చెప్పండి సినిమా ఎలా ఉందని నేను చెప్తున్నాను కదా అన్న డైహాస్ ఫ్యాన్ గా సినిమా సూపర్ డూపర్ హిట్ నెక్స్ట్ ఇంకా థియేటర్లలో అయితే అన్ని బాక్సులు బయలుపోతున్నాయి థియేటర్ వాళ్ళకి కూడా చెప్తున్నా స్పీకర్స్ అడ్వాన్స్ గా తెచ్చిపెట్టుకోండి హైలైట్స్ ఏమున్నాయి మూవీలో అన్న హైలైట్స్ అంటే యాక్షన్ అన్న అదిరిపోయింది ఒక రేంజ్ లా మ్యూజిక్ అయిపోయే లోపు ఫైటింగ్ ఫినిష్ ఊహించండి ఫైటింగ్ అసలు లొకేషన్స్ ఉన్నాయండి సునీల్ సార్ గురించి అయితే చెప్పొద్దు ఇంకా యాక్టింగ్ లో ఆస్కర్ అవార్డ్ సార్ కి అయితే అండ్ సచ్పెన్షన్ క్యారెక్టర్ ఉంది అదూర్ సార్ నా సునీల్ సార్ యాక్టింగ్ అయితే సూపర్ ఈ సినిమా చెప్పండి ఫిక్ ఇన్ యువర్ ఐస్ అంతే మైండ్ బ్లాక్ అన్న సినిమా అయితే చెప్పడం కాదు కానీ మీరు అందరు చూడండి స్పెషల్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సినిమా అదూర్ సార్ నా కార్తీక్ గట్టమని ఫోటోగ్రఫీ ఎలా సార్ ఆల్ ఓవర్ గా సినిమా టీమ్ అంతా హార్డ్ వర్క్ ఇక్కడ కనిపించింది అన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి పేరు పేరున హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు అన్న సూపర్ హిట్ అన్న మూవీ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ కార్తీక్ గట్టమని అంటే నేను వినలేదు బాగుంది బాగుంది ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి రవితేజ కోసం చూడొచ్చు రవితేజ కోసం చూడొచ్చు అంటే ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి అండ్ రవితేజ యాక్టింగ్ బాగుంది ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ స్టైల్ బాగుంది అండ్ క్లైమాక్స్ సీన్ బాగుంది సునీల్ క్యారెక్టరైజేషన్ వచ్చింది వెనల్ కిషోర్ క్యారెక్టర్ బాగుంది అండ్ మ్యూజిక్ ఓవరాల్ ఓకే కాకపోతే ఇస్మా శంకర్ అండ్ రణరంగంకి కాపీ అనిపించింది మూవీ యా ఓకే ఫైన్ ముగ్గురు హీరోయిన్స్ గెస్ట్ రోల్స్ అనమాట హీరోయిన్స్ అని చెప్పకూడదు గెస్ట్ రోల్స్ అని చెప్పాలి సో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు మూవీలో సునీల్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంది ఈ మూవీలో ఫైనల్ ట్విస్ట్లో సునీల్ క్యారెక్టరైజేషన్ బయటపడుతుంది సో బాగుంది సునీల్కి హీ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ రోల్ అనమాట మూవీలో వెన్నెల కిషోర్ ఆల్సో వెన్నెల కిషోర్ అండ్ సునీల్ దే హావ్ గాట్ వెరీ గుడ్ రోల్స్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ క్యారెక్టర్ బాగుంది
రవితేజ క్యారెక్టర్ బాగుంది, కామెడీ బాగుంది, ట్విస్ట్ బాగుంది, అన్నీ ఓకే. మ్యూజికల్ సినిమా ఇది, తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. ఇంకా డిస్కో రాజా అంటే క్యారెక్టర్ ఇది డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట, డిఫరెంట్ స్టైల్. డిస్కో రాజాకి ఒక యాటిట్యూడ్ ఉండదు, కామెడీ చేస్తూ యాటిట్యూడ్ చూపించారు. సునీల్ గారు చెప్పాలంటే 100% అవార్డెడ్ యాక్టింగ్ సునీల్ది. ఈ సినిమాతో సునీల్కి అవార్డు రావాలండి, అలాగ యాక్టింగ్ చేశారు సునీల్. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. వెనిల్లా కిషోర్ చాలా బాగా చేశారండి, హిందీ డైలాగ్స్ బాగున్నాయండి, చాలా బాగుంది. సునీల్ గారికి సునీల్ గారికి అవుట్ ఆఫ్ 10 పాయింట్స్. సునీల్ గారికి కామెడీ సునీల్ గారు కామెడీ చాలా బాగా చేశారు. ఇంకా అతను సీరియస్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు, చాలా బాగా నటించారు. సునీల్ గారికి సినిమాతో 100% అవార్డు రావాలి, కంపల్సరీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను చాలా బాగా చేశాడు కామెడీ కానీ సీరియస్ క్యారెక్టర్ కానీ చాలా బాగా చేశాడు. బిగ్ డాడీ ఆ కసినోలో బిగ్ డాడీ క్యారెక్టర్ని చాలా బాగుంది.